కాశ్మీర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మళ్ళీ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రావు గారు మరి మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి వాళ్ళ గవర్నమెంట్ లో అతను చేసిన అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది అంటే ఇలాగ తన ఉనికిని కోల్పోయినప్పుడు నేను ఉన్నాను ఇక్కడ మాది ఒక పార్టీ ఉందని ప్రజలకు గుర్తు చేయడం కోసం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదోటి మాట్లాడడం మళ్ళీ దానికి మేము కౌంటర్ ఇవ్వడం ఇది ఈ 3 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం నిన్న కూడా మరి బకింగ్హామ్ బ్రిడ్జ్ విషయమై మరి 20 కోట్ల రూపాయల తోటి మేము 21 కోట్ల రూపాయలు మేము చాలా అభివృద్ధి చేశాము కానీ 80% పూర్తైనటువంటి అభివృద్ధిని 20% కూడా మీరు చేయలేకపోయారు మా టైంలో 80% పూర్తయింది అని చెప్పి మాట్లాడడం జరిగిందండి ఈ రోజున అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత అతని టైంలో 3 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయలకు మాత్రమే అక్కడ పనులు పూర్తయడం జరిగింది మా టైంలో 9 కోట్ల రూపాయల యొక్క పనులను పూర్తి చేయడం జరిగింది ఇంకా చేయాల్సింది 2 కోట్లు మాత్రమే అయితే మీరు ఆ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేసేటప్పుడు వాటి దగ్గర విశ్వేశ్వరరావు అనే కాంట్రాక్టర్ దగ్గర మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు ఈ రోజు మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ 4 కోట్ల రూపాయల కమిషన్ ప్లస్ మరొక 10 కోట్ల రూపాయలు చేబదులుగా తీసుకున్న విషయం మరి ఒంగోలు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు అది నిజాలు మీకే తెలియాలి కానీ ఈ రోజున ఎవరు అడిగినా సరే మీరు ఎంతో మంది కాంట్రాక్టర్ల దగ్గర ఈ రోజున కనీసం 10 మంది కాంట్రాక్టర్ల దగ్గర అయినా సరే మీరు అందరి దగ్గర చేయబదులు గానో అప్పులు గానో కమిషన్లు గానో ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎగనామం పెట్టి వాళ్ళకి కనిపించకుండా పారిపోవడం అనేది నిజం కాదా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బకింగ్హామ్ బ్రిడ్జ్ 9 కోట్ల రూపాయల పనిని పూర్తి చేయడం జరిగింది ఇంకా మిగతా పని 2% పని జరుగుతుంది స్టిల్ జరుగుతుంది మరి పని జరుగుతునేటప్పుడు మీరు అక్కడ మరి ధర్నాలు ఎందుకు చేపిస్తున్నారు పని ఏదో ఆగిపోయిందని చేపిస్తున్నారా లేదంటే అక్కడ గనుక నేను ధర్నాలు అన్ని చేసి హల్లర్లు సృష్టిస్తే మీ ఉనికి మీ మళ్ళీ నేను గుర్తిస్తారని చెప్పి ఒక దుర్బుద్ధేశంతో మీరు దానిని స్టార్ట్ చేశారా ఇదొక ముఖ్యంగా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అండి ఇంకాపోతే పైప్ లైన్ గురించి ఏడుగుంట్లపాడు నుంచి ఒంగోలుకి పైప్ లైన్ వేయాలి దానికి అమృత పాదకమున నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను 123 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి అప్పుడు కూడా మీరు ఏడుగుంట్లపాడు వరకు కట్టేసి అక్కడతో ఆపేసి మనమక మున్సిపాలిటీ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు 57 కోట్ల రూపాయలు మీరు ఇవ్వక దాన్ని మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయుల బాలనేని గారు మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 40 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ పని మొదలుపెట్టిన సంగతి మీకు తెలియదా అక్కడ కూడా మీరు కమిషన్లకు కక్కుర్తిపడ్డారు ఎక్కడ దాకా ఎందుకండి మీ పార్టీలో ఉండేవాళ్ళనే అటు బతి నరసింహరావు వివేక వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ విషయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీ పార్టీ మనుషులకి డబ్బులు ఇవ్వలేక మీరు అంతవరకు పని ఆఫ్ చేసేశారు ఆ పని మళ్ళీ మేము వాళ్ళకి ఇవ్వాల్సిన టీడీఆర్ బాండ్లు ఇచ్చి ఆ పనిని మొదలుపెట్టిన సంగతి మీకు తెలియదా మొదలుపెట్టి పూర్తయిన సంగతి తెలియదు అక్కడ 57 డివిజన్లో అది కనుక పూర్తయితే 57 డివిజన్లో చక్కగా నీళ్ళు వస్తాయి మీరు అది కూడా చేయలేదు అక్కడ కూడా మీ యొక్క కమిషన్లు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకే మీరు తీసుకుంటున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు ఆపేస్తున్నారు ఈరోజు కాంట్రాక్టర్లు మీరు చేసే పనులకు భయపడి పనులు ఆపేశారు కానీ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నీయులు బాలనేని గారు చొరవ చూపించి అక్కడ కూడా డబ్బులు ఇచ్చి పనులు మొదలుపెట్టిన సంగతి మీరు మర్చిపోయారా మీరు చేసిన వెదవ పనులని మీరు కప్పిపుచ్చుకోవడానికి మరి ఉన్న గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదని అంటే ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళ నమ్మడానికి తెలియడం లేదా వరకు జరుగుతుంటే మీ టైంలో అభివృద్ధి అని ఎంతసేపు ఇంక అదే మాట్లాడతారు తప్ప ఇప్పుడు మేము ప్రతిసారి చెప్తున్నాం గత 2 సంవత్సరాల్లో కరోనాతో ప్రజలందరూ కూడా ఆరోగ్యం గురించి ఆహారం గురించి ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటే వాళ్ళ ప్రాణాలకు ఈయన అడ్డంగా ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం మీరు మర్చిపోయారా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి అభివృద్ధి మీరు కనిపించట్లేదా ఈ రోజున మన ఒంగోలు 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్న మీకు తెలియడం లేదా మీలాగా ప్రతి చోట కూడా మరి శిలాఫలకాలు వేయించుకొని అసలు చిన్న చిన్న 5 లక్షల రోడ్లకు కూడా మీరు
డ్రైన్లు కూడా శిలాఫలకాలు వేసుకొని మీరు అభివృద్ధి అని చెప్పారు. మీరే వెళ్ళి చూడండి ప్రతి డివిజన్లో ఎన్ని ఎన్ని పనులు జరుగుతున్నాయో. మరి అవన్నీ మీకు కనిపించట్లేదా? అంటే మేము మీరు మైకుల ముందుకు వచ్చి టీవీల ముందుకు వచ్చి పదే పదే మాట్లాడుకున్నట్లయితే ఇంకా అదే మీరు అభివృద్ధి అని అన్నట్లయితే మరి మీరు ఎందుకు గెలవలేకపోయారని అనేక పర్యాలు మేము అడగడం జరిగింది. ఎంతవరకు? ఎందుకంటే ఎలక్షన్ అయిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఎన్ని సీట్లు సంపాదించగలిగారు? మీకు అభివృద్ధిని చూస్తే మరి ప్రజలు వెయ్యాలి కదా ఓట్లు. మేము అడుగుతూనే ఉన్నాము, కానీ మీరు అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ ఎంతసేపు మీరేం చేశారు? మీరు మీ మా యొక్క పర్సనల్ విషయాలతో మీకేం పని, నా అప్పులతో నీకేం పని ఉంది, మీ యొక్క అభివృద్ధి గురించి మీరు చెప్పండి, ఇదే మాట్లాడుతున్నారు తప్ప అసలు నిజానిజాలు మీరు దాటి వేసే యొక్క దాటదంపుడు వాక్యాలను మీరు మాట్లాడడం ఆపేస్తే మరి మంచిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయము, ఎంతసేపు కూడా మరి ప్రణీత్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రణీత్ బాబు మరి బాలనేని తనయుడు, వారసుడు, రాజకీయ వారసుడు కూడా. మరి అలాంటి అతను తన తండ్రికి సహాయం చేసే పనిలో అన్ని అందరినీ కలుస్తూ యూత్ని అట్రాక్ట్ చేస్తూ అందరికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ తల్లలో నారికలాగుంటూ పార్టీని బలోపేతం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోలేకపోతున్నారు. మీకు కడుపు మంట, ఎందుకంటే మీకు మరి వారసులు లేకనో లేకపోతే ఉన్నవాడు సరిగా పనిచేయడం చేత కాకనో మాకైతే తెలియదు. కానీ మరి ప్రతిసారి ప్రణీతిని ఎందుకు మీరు సీన్లో తీసుకొస్తున్నారు? అతని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? మేము ఎన్నిసార్లు మీకు చెప్పాలి? అసలు మా నాయకుల గురించి, మా కార్యకర్తల గురించి, మా వాసు గారి గురించి మీకెందుకు? మేము ఏదో చక్కగా పరిపాలన సాగించుకుంటూ ప్రజల మధ్యకు పోతూ ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుని మేము ముందుకు పోతుంటే మీరు అవన్నీ చూసి ఓడవలేక ఆయన మీద ఉండే ప్రజా బలాన్ని, అలాగే పార్టీ బలము, అలాగే గవర్నమెంట్ గురించి, ప్రభుత్వాల గురించి, ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కానీ మీరు చూస్తున్నారు. అలాంటి దాన్ని మీరు చూసి ఓడవలేక ఈ రోజున ఏదో ఒకటి మాట నెలకొకసారి మీరు ఏదో బెంగళూరు పోతారు, హైదరాబాద్లో ఉంటారు, అక్కడి నుంచి వస్తారు, ఒకరోజు టీవీలోను మీడియాలో మాట్లాడితే మళ్ళీ అడ్రస్ ఉండరు. కానీ మేము ఏ రోజు కూడా మీ యొక్క విషయాలు మేము పట్టించుకోలేదండి. ఇంకా మీరు అదే పందాల్లో ఉంటున్నారు. మేము ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం ప్రజలకు తెలుసు, పథకాలు తీసుకున్న ప్రజలకు తెలుసు, వాళ్ళు ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఓట్లు ఇస్తే గెలవడం. మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి. అంతే తప్ప ప్రతిసారి బాలనేని గారిని, వాళ్ళ తండ్రి గురించి పదే మాట్లాడడం, అభివృద్ధి గురించి మాట్లాడడం, మేము చెప్పడం అనేది మాకు చాలా అసహ్యంగా ఉంది. ఇలాగ మేము చెప్పడానికి కూడా మీరు మాట్లాడే పదజాలం కానివ్వండి, అలాగే నేను మాట్లాడే తీరు కూడా మరి అభ్యంతరకరంగా ఉన్నాయి. కనుక మీరు దాన్ని ఇప్పుడు కానీ మీరు మార్చుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మీ యొక్క బలం గురించి, మీ యొక్క అభివృద్ధి గురించి, లేదా మీ మీరు ఏమైతే మీరు ఇవ్వదలుచుకుంటున్నారు, మీరు ఇచ్చే హామీల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడుకోమలసి మరి కోరుతూ మరి ఒకసారి మరి హెచ్చరిస్తున్నా, మా జోలికి కానీ, మా వాసు గారి జోలికి కానీ, ప్రణి జోలికి కానీ రావద్దని చెప్పి హెచ్చరిస్తే సెలవు తీసుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం అండి, ఎర్రజర్ర సైటు. మీకు అందరికీ తెలుసు, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్ గారు అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేది ఆయన యొక్క అభిమతం. అయితే దాని తగ్గట్టుగా మొత్తం స్టేట్ మొత్తం మీద 30 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అన్నిటికన్నా కూడా మనకి ఎక్కువగా 25,000, దాదాపుగా 24,000 ఇళ్ళని శాంక్షన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఎర్రజల్ల కొండ దగ్గర. కానీ దాన్ని కూడా మీరు ఓర్వలేక ఒకవేళ అది కనుక అందరికీ ఇచ్చి ఒక టౌన్ కనుక అక్కడ టౌన్షిప్ కనుక ఏర్పడినట్లయితే మీ యొక్క పార్టీ భూస్థాపితం అయిపోతుంది, మిమ్మల్ని పూర్తిగా ప్రజలు మర్చిపోతారనే భయంతో మీరేం చేశారు? కోర్టుకు వెళ్ళిన మాట నిజం కాదా? మేము ఇన్న రాజులు కోర్టుతో పోరాడటం జరిగింది. అది సరే, అది కూడా జరగకపోతే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ప్రజలకు మేము ఇచ్చే మాటకు కట్టుబడి వాళ్ళకందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. కనుక ఈ రోజున మరి కలెక్టర్ గారిని అందరినీ కూడా మరి రంగంలోకి దించాము. మరి 4-5 చోట్ల స్థలాలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కంపల్సరీగా మార్చి నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే సదుద్దేశంతో మరి ముందుకు పోతున్నాం. మీరు అది కూడా వారోలేక మీరు ఎలాగిస్తారయ్యా, ఎలాగిస్తారయ్యా అని అంటున్నారు. ఎలాగిస్తారో ఇవ్వడం జరుగుతుంది, అదిగా ప్రజలు తీసుకోవడం జరుగుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి, అంత తప్ప మీరు చేసేదంటూ ఏమీ లేదని చెప్పేసి ప్రజలని మభ్య పెట్టినా, ప్రజల్ని ఎలా రెచ్చగొట్టినా అందరికీ కూడా తెలుస్తుందండి. ఈ రోజున వెనకటి రోజుల్లాగా లేరండి ప్రజానీకం, అందరూ కూడా బాగా తెలివితేటలు బాగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇల్లు తీసుకున్న వాళ్ళు, స్థలాలు తీసుకున్న వాళ్ళు, ఇచ్చేది ప్రభుత్వం, ఇచ్చేది మా వాసనే. కాబట్టి మీరు కూడా అలా చూస్తూ ఉండండి, ఇళ్ళ స్థలాలు ఎలాగిస్తారు, ఇల్లు ఎలా కట్టిస్తారు, మీరు చూడడం తప్ప చేసేది ఏమి లేదని చెప్పి తెలియజేస్తారు. ఏదో అతను ధర్నా చేసి అది ఏదో ఆగిపోయినట్టుగా ధర్నా చేసి అతని ద్వారా ఏదేదో రేపు స్టార్ట్ అవుతున్నట్టుగా అతను భ్రమ కల్పించే విధంగా ప్రవర్తించారు. అది ఆ కాంట్రాక్టరు గతంలో అతను ఉన్నప్పుడు అతను స్టార్ట్ చేసినా కూడా ఎన్నోసార్లు గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అతన్ని ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అతను అదే సామాజిక వర్గం ఏదైతే
मरी माजी एमएलए सामाजिक वर्ग अतन अतन के अभी कंप्लीट चेयरेंटे अत प्राण दी मरी ये कांट्राक्टर दाखी इष्टे वर्क तरवा सकाल अभी पूर्ति चेयर एदना को वेरे वातावरण अलगूलते लेटी संवस संवस इक लास्ट मध्य मोना सीरियस आये कैंसिल वेरे वाली इस्ता जनवरी इरवे कल्ला बंल पैक पोट मैं दाने आ मार्गा प्रवेश तरवा मिगता सैडंटा जी इवन इपड़ेदो इतने वे धर्ना चेयंगे इधवा त्वर त्वर कंप्लीट चेयलने अपोहने प्रजल्ल की तपद कल की अभी एदना 80% कंप्लीट अटर मेरू नागे कृतम 80% कंप्लीट नोट की एदे अभी अबद्ध माटडनामे अंदर चूस्टे मीडिया मुदे अभी रिकार्ड लेकिन एट्ला अट्ला नोर तिरी से अबद्ध मे अधिनायक एट्लते चंद्रबाबुना प्रजल ने यह रकते मब्बे अबद्धाल तो माटड़ता अदे विधा आये आये फाउत कनपड़ी मेरे गतमला मोना नोल कीडिया पेन इन मंदी की तीसर असल असल अवगाहन इन पेन ओंगोल निजर्गा अने अवगन उंटे इरवे वेल नोटी मीडिया मुझे मल्ल असल मैं ओंगोल को उन्े इरवे वेल मंदिर पेन इरवे वेल मंदिर एटेस्टर रूल मंदिर ये कुछ टेक्निकल इबंधी वीलू विस्तीर्ण इन वील के एसी अंत मीटर एसी वाल मीटर बिल्कुल कर्नाई ईडी रिटर्न इटे टेक्निकल पाइंट्स वाल वीलु अर्हुल का लिस्ट आव जी दाने मीद गौरव एमएलए गार बालने श्रीनिवास रेड्डी गार इंट्रस्ट चूपी मैं अधिकार पीलि कमीशन गार्न पीलि एदा दगर के निजें वालू अर्हुले का इधर पन्न एदना अभी वा वाट सरीजे वाली पोक चूड़मान आ रुवेल पेन दाट दादापू पद्धल पेन दाका मल्ल जी मरी असल दाने गुरी अवगाहन ले स्थल विषय माटतर असल कहींसम एदना कुछ इंगित ज्ञान उंटे स्टेट मोतमीद पालसी पेदवाड़ की इंड स्थला इं कटे जगन इन प्रती निजर्ग वेल वेल मंद की इंड स्थला इटेस्टूल मोसम से अवसर वासगारी इन एवरना राजकीय में उड़ू प्रभुत् द्वारा और अवकाश दाँ चुस्को इंका मंच पेर दुकान एलक्षन भवन उठर आयन की अवकाश प्रती निजर्ग दादापू स्टेट वाइड 30 लक्षल पैना पटा इटे ఒంగోలు 24000 మంది పేదలుగా గుర్తించబడి వాళ్ళకి ఎర్రజల్ల దగ్గర అవకాశం వస్తే ఒకే ప్లేస్ అయితే వాళ్ళందరికీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు గాని అన్ని ఒక టౌన్షిప్ గా చేద్దాం అనే మంచి ఆలోచన తోటి అక్కడ గవర్నమెంట్ ప్లేస్ కూడా ఉంది కాబట్టి కొంత ఎన్ని కలిపితే తక్కువ ఖర్చు తోటి ఎక్కువ మందికి అవకాశం కల్పించొచ్చు అనే మంచి ఉద్దేశం తోటి ఆయన అక్కడ అవకాశం కల్పించి అందరూ ఒక ప్లేస్ లో ఉండేటట్టుగా ఇల్లు కట్టిద్దాం అని చూస్తే దాన్ని మీరు अटे इंदा नि प्रेस मीटर मंजे सतोषिस्ट ये मंच पानी सतोषिच मेमनी इपड़ो रिम्स यानी इंका इन मंच पनसुना गत आईना इपड़कोड़ना हापी चशारा मेरे अबद्धा माटा मीडिया मैं आ रक आ रोज अडम पड़ा मल्ली सर को लेटे आये मल्ली सीएम गार दृष्टि सीएम गार स्वयं प्रत्येक श्रद्ध तो मैं ओंगोल निजर्गने वेल मंद पटा प्रईवेट भूमि ओके दाखना खर्चु प्रभुत्म भरी मरी अधिकार कलेक्टर दाने ओचको लेकर मल्ल मबिपेड़ा असल पटा पेद मबिपेटेदी कहीं माटेटपड़े एम माटा मन तेजुवाल कदा अवगाहन लेकिन माटतर इंका रोडलो डेवलपमेंट अटर मे टाइम डेवलपमेंटो దానికన్నా ముందు ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు 5 సార్లు మంత్రిగా చేశారు ఒక్కసారి అతను ఓడిపోయింది మీరు ఇంకా 2 3 సార్లు ఓడిపోయారు మీరు చెప్పి ఆయన నేర్చుకొని డెవలప్ చేసే పొజిషన్ లో అయితే ఆయన లేడు ఆయన ఈ రోజు అయినా ఎమ్మెల్యే కాదు 5 సార్లు ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి పని చేశారు ఎట్లా అవకాశం ఉన్నప్పుడు ఏ అవకాశాన్ని
దాన్ని పుచ్చుకొని దాన్ని ఏ రకంగా మున్సిపాలిటీ ఫండ్స్ మరి ప్రభుత్వం నుంచి ఏవస్తాయి అన్నీ చూసి అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏదైతే పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఏదైనా సమస్యలతో వస్తే వాళ్ళ సమస్యలు తీర్చడానికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి నిత్యం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ప్రజలు ఆయనకి మరి ఐదుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గడప గడపకి మరి ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఏ రకంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ రకంగా రాబోయే కాలంలో మళ్ళీ ఆయన్నే ఎమ్మెల్యేగా చేస్తానని వాళ్ళు నోటితోటి చెప్పడం ఇవన్నీ మేము స్వయంగా చూస్తున్నాం. మీరు ఇవన్నీ ఓచుకోలేక ఏదో అతని మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు ఏదో నమ్ముతారనుకోవటం మీ అవివేకం. ప్రజలు ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తుందో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అన్నీ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒంగోలు నియోజకవర్గం ఇప్పుడు మొన్న వచ్చిన 2019 మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారు. మీరు ఏదన్నా ఉంటే ఇంకా మీకేమైనా అవకాశం పోటీ చేసి కొంచెం దగ్గరికన్నా రావాలంటే మంచిగా ఏదైతే నిజంగా లేని ఎక్కడన్నా డెవలప్మెంట్ జరగలేదు అటువంటివి చెప్పండి, కానీ లేనిపోయిన అన్ని కల్పించి ఏదో చెప్తే ప్రజలు నమ్మే పొజిషన్లో లేదని ఈ ప్రజా ఈ పబ్లిక్ పత్రిక మీ పరంగా నుంచి తెలియజేస్తుంది. జనానికి పబ్లిక్కి రోడ్ల మీద ప్రయాణాలు చేసే వాళ్ళకి ఈయన ఒక పువ్విచ్చి, మాజీ ఎమ్మెల్యే అయిన జనార్దన్ గారు ఒక పువ్విచ్చి జనాలకు చెవిలో తను పువ్వు పెడుతున్నట్టుంది. కానీ అక్కడ తను పువ్వు పెడుతున్నట్టుంది కానీ అతను జనాలకి ఏదో ఆయన సపోర్ట్గా ఉన్నట్టు ఏమైనా అనిపించలేదు. అక్కడ నువ్వు మీరు ఒకటి మీరు ఒంగోలుకి నెలకు ఒకసారి వచ్చి ఒంగోలులో వచ్చి మీరు ఏదో ఒకటి అలజడి సృష్టించి ఏదో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతే పబ్లిక్ ఏదో రిసీవ్ చేసుకుంటారనే పరిస్థితిలో ఉన్నారు. మీరు పబ్లిక్ ఒకటే తెలుసుకుంటున్నారు, ప్రస్తుతం ఒంగోలులో ప్రతి ఒక్క కార్యక్రమము, ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క మనిషికి బాగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం అవని, కాంగ్రెస్ అవని, జనసేన అవని, ఎవరైనా అని ఈ పథకాలన్నీ అర్హులైతే పోటానికి లేదని చెప్పి అధికారులందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ప్రణీత్ రెడ్డి గారిని మాటలు మాట్లాడుతున్నారు. మా ప్రణీత్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసా, మీకు అవగాహన ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ తెలుగుదేశం నాయకులే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. చేస్తుంటే మా కార్యకర్తలు కొంతమంది పోయి ఉద్యోగాలు తీసేయాలి వీళ్ళు అయ్యానంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్పే విధానం వాళ్ళకి తెలుసు, ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి. పానీలో వాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్ళు ఇట్లాంటి పనులు మనం చేయొద్దు, వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు, కక్షపూరితమైన పనులు మనం చేయొద్దు అని చెప్పి మా ప్రణీత్ రెడ్డి గారు అంత సున్నితమైన మనసు ఉన్న వ్యక్తి. మీరేందో అసలు కబ్జాలు చేశారు, అవి చేశారంటారు. ఏం కబ్జాలు చేశారు? నీది హైదరాబాద్లో కబ్జాది, నీది మీ మగ్గుబోటు స్థలం నీ మా అందరికి తెలియదా? హైదరాబాద్లో అన్నీ మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయండి. ఇంకొకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమీ డెవలప్మెంట్ చేశారంటారు? 8,000 ఇళ్ళు, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, కేశవరాజు కుంట, ప్రగతి కాలనీ, ఒకసారి మీరు చూపించుకున్నారే గతంలో మీరు 90 లక్షలు స్కామ్ చేసి పెయింట్లు అనేసి వేసిన అమౌంట్తో మీరు ఒక డ్రోన్ షాట్ తీపించారే, మా ఇళ్ళు ఒకసారి డ్రోన్ షాట్ తీసి చూపించండి, మేము చూపిస్తాం అలా కావాల్సి ఉంటే. మా అభివృద్ధి ఏంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చారు రాజకీయం చేసుకోండి పర్లేదు, మీ పార్టీలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చేర్చుకోండి, అంతేగాని వాళ్ళ మీద మా నాయకుల మీద మా నాయకుడి మీద బురద తల్లి వెళ్దాం అనుకుంటే మాత్రం కుదరదు. దయచేసి మీడియా ప్రకారంగా చెప్తున్నాము, దయించి మీరు ఇంకోసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మాటలు చవాకులు పేలితే కబడదారు. మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దను కొత్తపట్నం మండలంలో బకింగ్హామ్ కెనాల్ పైన బ్రిడ్జి పని జరగడం లేదన్నట్టుగా తన మంది మార్బల్ అనేసుకొని అరగంట ధర్నా చేశారు. ఆ అరగంట ధర్నా చేయడానికి దాదాపు నెల నుంచి ఆలోచిస్తూ పోయారు. మేము సూటిగా అడుగుతున్నాం, ఆ అగ్రిమెంటు ఆ డే ఆ బ్రిడ్జి 2015 టెండర్ పెట్టడం జరిగింది. తర్వాత 2016 అగ్రిమెంట్ అయ్యారు. అగ్రిమెంట్ అయిన కానించి పని చేయడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. దానికి కేవలం కారణం తన పర్సంటేజ్ డబ్బులు కాంట్రాక్ట్ చెల్లించకపోతే 1 సంవత్సరం పెండింగ్ పెట్టింది.
राष्ट्र में एक्ना सर वर्क पीलिस्ते प्रभुत् काट्राक्टर लेसकेतर कांपटेशन एवर लेसकेतारो नाक पक्न व्यक्ति लेसे अतन वर्क का चरत्र ఒంగోలు నియోజకవర్గంలో దామచల జనార్దన్ పిలిచిన టెండర్లన్నీ పిలిపించిన తన ప్రభుత్వ టైంలో అన్ని 20% ఎక్సెస్ చేస్తాడు. ఇది 17 కోట్ల చిల్లరకి ప్రభుత్వం టెండర్ పిలవాల్సి దాని 20 కోట్ల 56 లక్షలు టెండర్ పిలిపించాడు. చూడండి 20% ఎక్సెస్ చేసి ఆ ఎక్సెస్ డబ్బులు ఇతనికి చెల్లించాలి మూల్యం. ఇతర నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచినా ఆ డబ్బులు కర్నూలు రోడ్డు ఒకటి జరిగింది నూతలపాడు నియోజకవర్గం సంబంధించి దాంట్లో కూడా కమిషన్ ఇతనే కొట్టేశారు. ఒకటే అతనికి మనసులో బాధ. బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు గడప గడపకి ప్రజల వద్దకు పోతున్నాడు. ఎక్కువ ప్రచారం పబ్లిసిటీ ప్రజల్లో మైలేజ్ పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా తను ఓడిపోతాడనే ఒక భయంతో పదే పదే అవినీతి ఆరోపణలు అవినీతి డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నాడని చెప్పి ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చేతనైతే తిరుగు ప్రజల్లోకి వెళ్ళు. అసలు నువ్వు ఏం మోహం పెట్టుకొని వెళ్తావు ప్రజలకు ఏం చేసావని వెళ్తావు. ఈరోజు ధైర్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని పలకరించి అమ్మ మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేసి 5 రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. జరుగుతుంటే ఎవరైనా పని ఆగిపోతే పోయి దాన్ని పరిశీలించి ధర్నా చేయాలి. జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే పని జరిగేటప్పుడు ధర్నాలు చేయరు. తన పార్టీ వాళ్ళే చాలామంది గుసగుసలు ఆడుకుంటున్నారు ఇదేందా పని జరిగేటప్పుడు ధర్నాలు చేస్తున్నాడు అని చెప్పి. అదొకటి ఇతను ఆ 20 కోట్ల 52 లక్షల టెండర్లో ఇతను 5 ఏళ్లలో 40% వర్కే చేయించాడు. మిగతా 60% వరకు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినాక మొదలైంది. నువ్వు వేసింది ఏంది అక్కడ పిల్లర్లు లేపావు సైడు రెక్కలు పెట్టేసి వదిలేసావు. తర్వాత ఆ ప్లాట్ఫామ్ అంతా చేసిన దానే మట్టి ఫిల్లింగ్ చేసింది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారే. నీ 40% పనికి కోట్ల రూపాయలు దండుకొని వెళ్ళిపోయావు. అదొకటి ఇళ్ల స్థలాలు ఒంగోలు టౌన్లో నేను ఛాలెంజ్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో నీ 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవి కాలంలో ఒక్క నిరుపేదకైనా పట్టా ఇచ్చావా? ఈరోజు ఉన్న శివారు ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరికీ పట్టాలు ఇచ్చిన ఘనత ఏకైక నాయకుడు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు. అది గుర్తించుకో. నువ్వు ఇచ్చింది ఒకటే నీ పెళ్లి రోజుకి దొంగ పట్టాలు. అది నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కనుక. అదొకటి బాలనేని ప్రణీత్ రెడ్డి గారి గురించి చెప్తుంటావు అది కూడా ఓర్చుకోలేదు. తన తండ్రి లేనప్పుడు తనయుడు ప్రజలకు అందుబాటులో పార్టీ కేడర్కి అందుబాటులో ఉండి పనులు చక్క పెడుతున్నాడు. వాళ్ళని ఏదో విధంగా డిస్టర్బ్ చేసి ఆరోపణలు చేసి దూరం చేద్దామని ఒక భావన తప్ప నీవు నిజమైన నిరూపించు. వాళ్ళు ఏమి అవినీతి చేశారో నిరూపించు. ఇక్కడ మంగమ రోడ్లో ఒక 6 ఎకరాల ల్యాండ్ గురించి చెప్తావు అది బ్రాహ్మిన్స్ది. ఆ డాక్యుమెంట్ అనేది తెద్దాం. నేను వారసుడని చెప్పి ఒక బృందం వెళ్ళి వాళ్ళు అమ్ముకున్నారు. తర్వాత పక్కన అతను వచ్చి వారసుడు అని చెప్పి నేను కూడా వారసుడు నాకు కూడా హక్కు ఉందంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి కొన్నారు. అది కొన్న పొలం తప్ప ఆ కొన్నది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే లేరు. చాలామంది ఉన్నారు దాంట్లో మామూలు నీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ప్రతిదానికి కులం అంటగట్టడం అవినీతి అంటగట్టడం ఇది నీకే సరిపోతుంది. నువ్వు ఎప్పుడో నెలకోసారి రావటం అసలు నీ పార్టీలో నీ పక్కన ఉన్న వాళ్ళందరూ నీ గత 5 ఏళ్లలో కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు ఒక పదవి ఇవ్వలేదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పార్టీ పదవులను ఇచ్చావా? అది కూడా లేదు. పరాయి పార్టీ నుంచి వచ్చిన నువ్వు ఇచ్చావు పదవులు కూడా ఇచ్చావు. కనుక బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ బాలనేని ప్రణీత్ రెడ్డి గురించి కానీ ప్రతిసారి అవినీతి ఆరోపణలు చేయటం మానుకోవాలి. నీ అవినీతి చిట్టా మొత్తం మా కాడ ఉంది. దయచేసి నీ అవినీతి దా బహిరంగ చర్చి ఇవన్నీ ఎక్సెస్ కిందికి వేసే అవసరం. మొత్తం నువ్వు నీ ఎమ్మెల్యే కూడా 5 ఏళ్లలో నువ్వు పిలిచిన టెండర్లన్నీ ఎక్సెస్సే. అధికారులను అడిగినా చెప్తారు, కాంట్రాక్టర్లు అడిగినా చెప్తారు. ఒక టెండర్ పిలిస్తే కాంపిటీషన్లో లెస్కేయాలి. తక్కువ పని తక్కువ రేట్లకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయం జరిగింది. ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దారుణంగా దోచుకున్న ఏకైక మగవాడివి నువ్వు. ఒంగోలు నియోజకవర్గంలో ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోచుకొని ఆ ఆరోపణలను ఇతరుల మీద అంటగడుతున్నాం. కనుక ఇప్పటికి 8 కోట్ల చిల్లర రూపాయల వరకు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఆ కాంట్రాక్టర్ తోటి కూడా నువ్వు కూడా లాలూచి పడి అతను వర్క్ చేయకుండా స్లో చేయిస్తున్నావు తెలిసి బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆ కాంట్రాక్ట్ మందలించడం జరిగింది. పనులు చేస్తున్నారు టెర్మినేట్ చేస్తామని చెప్పారు. అదొకటి ఈరోజు ఇవన్నీ సగం సగం పనులు చేసి వదిలేసావు. ఇప్పుడు అల్లూరు నుంచి ఆ కెనాల్ దాకా పోయి ఒక బ్రిడ్జి వదిలేసావు, ఆ రోడ్డు వదిలేసావు. ఆ చేసిన ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాస్ రెడ్డి కాదా? అట్లా శ్రీనివాసాల రోడ్డు సగం వేసావు సగం ఆపేసావు. శ్రీనివాసాల నుంచి గోపాలనగర్ పోయి ఆ పని పూర్తి చేసింది
ఎమ్మెల్యే బాలన శ్రీనివాస్ రెడ్డి కాదా ఇలాంటి చాలా ఉన్నాయి ఈ రోజు 50 డివిజన్లు ఎక్కడైనా తిరుగుదాం రండి అన్ని చోట్ల వర్కులు జరుగుతున్నాయి నువ్వు అభివృద్ధి ముసుగులో అవినీతి సొమ్మును బాగా దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నావు తప్ప ఏ పేద ప్రజలకు గానీ నీ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఒక ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది అన్న విషయం తెలుసుకొని అదేదో మా గొప్పగా వాళ్ళు నిత్తేసుకోవడానికి కాకపోతే ఎల్ల అక్కడ ధర్నా చేశారు అని అంటున్నారు గతంలో కూడా మీరు అన్న మాటలు 5 సంవత్సరాలు మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు అని మీరు అంటున్నారు కానీ మేము ఒక్కసారి శాసన సభ్యులం అయ్యాము ఒక్కసారే చేసిన దానికి మా అభివృద్ధి ఒంగోలంతా పరుచుకొని పోయింది ఎక్కడ అన్ని చోట్ల రోడ్లు వేసాము అన్ని చోట్ల కాలువలు కట్టాము అని అంటున్నారు మరి ఈ రోజున మేము గడప గడపకే వెళ్తుంటే అయ్యా మాకు రోడ్లు వేయండి అన్న మాకు కాలువలు కట్టండి దోమలతో అల్లాడిపోతున్నాము రోడ్లు లేకుండా కాలువలు కట్టారు కాలువలు కట్టకుండా రోడ్లు వేశారు రోడ్ల మీద రోడ్లు వేశారు ఇల్లు ఎత్తుగా ఉన్నాయి ఇల్లు డౌన్ గా ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారే మరి అవన్నీ కనిపించట్లేదా మరి నిజంగానే మీరు కరెక్ట్ గా ఇయన్నీ చేస్తే ఈ రోజున ఈ డబ్బులన్నీ ఇంకేదైనా అభివృద్ధి పథకానికి మేము మరలి ఇచ్చేవాళ్ళం కదా అయ్యన్నీ ఏమైనాయి మరి మీరు నిజంగా ఇందాక అన్నట్టు ఒక్క ఇళ్ళ పథకం నిన్న డైవర్ట్ మీరు డైవర్షన్ చేయడానికి కాకపోతే నిన్న ఎప్పుడైతే వాసన్న జెడ్పీ ఆఫీస్లో ఈ పెన్షన్ ఆ పెన్షన్లు వాళ్ళందరికీ ఇస్తా ఇళ్ల పథకాలు ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము ప్రతి ఒక్కరికి కూడా మార్చి నాటికి ఇళ్ల పట్టాలు మేము ఇస్తామనగానే గబా గబా పరిగెత్తి బకింగ్ హోమ్ కాలువ దగ్గర కూర్చొని మీరు ధర్నా చేసామని అంటున్నారే ట్రాక్టర్ని మీరే తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాని గుణపాలతో పొడుస్తున్నారే ఆగిపోయిన ట్రాక్టర్ని ఏదైనా ట్రాలీ పెట్టి లాగిస్తే వస్తుంది కానీ గుణపాలు పెట్టి తీస్తే వస్తుందండి అది మళ్ళీ మీరే ఎనికిరిది పెట్టి తీసుకుపోయి చేపిస్తున్నారు అది ఎంత మీడియాలో అంతా మీరే చూపిస్తున్నారు కదా అది ఎంత సిగ్గుచేటు అది ఎంత హాస్యాస్పదంగా ఉంది రెండోది లెగిస్తే ప్రణీత్ బాబు వాసన్న ప్రణీత్ బాబు వాసన్న మేమన్నా పార్టీ మనుషులు మా ప్రణీత్ బాబుని ఒక గంట అరగంట అన్న మర్చిపోతున్నాం కానీ మీరు అసలు ఆ జపం వదలట్లేదే సంవత్సరం అయిపోయింది కదా అని అనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా అభిల్లోడు ఎమ్మడి పడతానే ఉన్నారా మీరు కనీసం మాకు కూడా కనపడలా ఏదన్నా ఏదైనా ఉద్యోగం పని మీదో లేదో వాళ్ళ ఫ్యామిలీతోనో ఎక్కడో ఉన్నట్టున్నారు మీరు మాత్రం ప్రతిరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తలకిందులుగా తపస్సు చేసిన ప్రణీత్ బాబు గారి దగ్గర దరిదాపుల్లోకి కానివ్వండి వాసన్న దరిదాపుల్లోకి కానివ్వండి మీరు రాలేరు ఎందుకంటే మేము చేస్తుందల్లా వాసన్న గెలవడానికి మీరు ఎట్లా గెలుస్తారో అది ఇదనని మీరు ప్రేలాపనలు వెళ్తున్నారు సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే కరోనా కష్టకాలంలో వాసన్న చేసింది ఒక ఎత్తు అన్నా మాకు సహాయం కావాలి అని చెప్పి గడప తట్టిన వాళ్ళందరికీ కూడా తన చేతనైన సాయం ప్రతి గడప గడపకే వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళకి ఒక్క ఇంట్లో అయినా అన్న మాకు ఇది కావాలి అని అంటే చెయ్యలేదు అని ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఎంతోమంది అధికారులు ఉంటున్నారు మీడియా మిత్రులు ఉంటున్నారు వెనకాల స్పందన ఎట్లా ఉందని చెప్పి ఒక్కళ్ళన్నా అడగండి అన్నా మాకు ఈ పని అవ్వలేదు అవునా దానికి సంబంధించిన అధికారిని పిలిపిస్తున్నారు చేస్తున్నారు మీరు ఇట్లాంటి జనాల్లో వచ్చే స్పందన మీరు ఓర్వలేక మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి తండ్రి కొడుకుల మీద ఇట్లాంటి అసందర్భ వాక్యాలు మాట్లాడుతున్నారే మీ గతంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా కనీవిని ఎరుగిన రీతిలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు రేపు మార్చిలో ఇస్తున్నారు మరి ఇంక దానికి అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇళ్ళ స్థలాలు చూస్తున్నారో అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తారా అవి ఇంకెవరు చేతన్నారని చేపిస్తున్నారా చెయ్యండి ఇంక మీరు చేసే పనులు అయ్యేగా ఎక్కడైతే అభివృద్ధికి మేము వెళ్తున్నామో అక్కడికి వెళ్ళి మీరు కూర్చొని ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఇకనైనా మీరు జనాలకి మంచి చేయండి ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తున్నాం కొంతమంది అంటారు అపాత్ర దానం చేయరంట ఏమండి బాగలేదయ్యా 10 రూపాయలు డబ్బులు ఇవ్వండి సహాయం చేయండి హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు బిల్లు తగ్గించండి 10 రూపాయలు సహాయం చేయమన్నా అపాత్ర దానమా ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం ఒంగోలు నియోజకవర్గంలో సహాయం అని తలుపు తడితే ఏ ఒక్కరికైనా కుల మత రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా సహాయం అన్న పేరుంటే చాలు అన్న సహాయం చేస్తారు అని ఆ తండ్రి కొడుకులు చేస్తున్నారు కాబట్టే మేమందరం ఆయన వెన్నంటే ఉంటున్నాము కాబట్టి మరొకసారి ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు పేలకుండా మీరు చేసుకునేది మీరు చేసుకోండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి అంతేగాని ఇట్లా రివర్స్ టెండరింగ్లో మీకంతా అలవాటే కదా రివర్స్ టెండరింగ్ అదే ప్రాసెస్లో చేస్తున్న పనికి ఎదురురాలు లేస్తా ఎదురు తీస్తా ఇట్లా ప్రేలాపనలు పేరితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకో ముందుగా ఇక్కడ
అక్కడ విచేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆరు నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో మరి ఒంగోలు ఏదో తుఫాను వచ్చినప్పుడు మరి ఒంగోలు ఆయన గుర్తు వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఉత్తర కుమారుడు ఉత్తర ప్రగల్భాలు పలికే మాజీ ఎమ్మెల్యే మరి గోల్డెన్ స్పూన్ నేను గోల్డెన్ స్పూన్ అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే దావంచల జనార్దన్ గారు నిన్న మాట్లాడిన విషయం మరి అందరి నాయకులు తెలియబట్టను చూశాం మరి ఆయనకి నైట్ నిద్రపోయేటప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు గుర్తొస్తారు కళ్ళలో ఉదయం లేవగానే బాలిన ప్రణీతిరెడ్డి గారు గుర్తొస్తారు అంత ఫోబియా పట్టుకుంది బాలినేని అనే ఫోబియా పట్టుకొని ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మాట్లాడితే మీరు మీ అబ్బాయి మీరు మీ అబ్బాయి ఇందా నాయకులు చెప్పినట్టు ఒక్క చోటైనా ఒక్కసారైనా నిరూపించండి మరి అది ఉండదు అటువంటి కార్యక్రమం ఉండదు మరి మీరు అవినీతి కింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏదన్నంటే ఒంగోలు నియోజకవర్గంలో దావచల జనార్దన్ దావచల జనార్దన్ అంటే అవినీతి అవినీతి అంటే దావచల జనార్దన్ జనార్దన్ అటువంటి మీరు మాట్లాడితే బాంగిన శ్రీనివాసరెడ్డి గారి గురించి మరి వాళ్ళ తనయుడి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది మరి గతంలో రెండుసార్లు మీకు ఓటమి దెబ్బ కొట్టారు బాలినేని మరి ఖచ్చితంగా మూడోసారి కూడా మీరు రెడీ అవ్వాలని చెప్పి ఓటమి పొందడానికి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి గతంలో మీరు 5 సంవత్సరాల కాలంలో మాత్రమే ఎమ్మెల్యే ఉన్నారు ఎంత అవినీతి చేశారండి మా ఏరియాలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్ సెంటర్ని కబ్జా చేయడానికి చూశారు మార్కెట్ పాత మార్కెట్లో ఉన్నట్టు ఖాళీ స్థలాన్ని అలాగే ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందో మరి మీ అనునీయులను కట్టుబట్టడానికి వాళ్ళకి ఇవ్వడానికి మీరు మరి ఇక్కడ ప్రయత్నాలు చేశారు మరి అలాగే ఊరచెరువు కట్ట మీద ఉన్నటువంటి షాపును ధ్వంసం చేసి అక్కడ మీ యొక్క అనునీయులకో లేకపోతే మీ యొక్క పార్టీ వాళ్ళకో ఇవ్వడానికి అక్కడ మీరు కార్యక్రమం చేశారు అలాగే పాపం పేదవాళ్ళు బుడబక్కల వాళ్ళు వాళ్ళ ఉండే ఇల్లు కూడా తొలగించి అక్కడ కూడా అక్కడ మీరు రాజకీయం చేసి మీ వాళ్ళకి వాళ్ళని చూసినటువంటి ఘనత రాజకీయ ఘనత అలాగే అవినీతి చరిత్ర మీది మీరు మాట్లాడితే బాంగిన శ్రీనివాసరెడ్డి గారు పరిణితిరెడ్డి గారు మీకు అతను కూడా చెప్పడం జరిగింది మీకు అంతగా ఆశగా ఉంటే మరి మీకు అంతగా కోరిక ఉంటే ఒకసారి ప్రణీతిరెడ్డి గారు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మరి ఆయనతో కూడా ఓసారి ఓటమి చెంది ఇంకొకసారి ఒంగోలు అనే పదాన్ని కూడా మీరు మర్చిపోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ దాదాపుగా ఉనికి కోల్పోయారు మీకు పార్టీలోనే మీ స్థానం ఆగమ్మకు వచ్చినాం మరి ఒంగోలులో ఉంటారా లేదా కందుకూరు వెళ్తారా ఇంకో చోటుకి వెళ్తారో తెలియని పరిస్థితి మరి మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ ఉనికిని మీరు ఇక్కడ నిలబెట్టుకోవడానికి చేస్తున్నారు ప్రయత్నాలు మీ పార్టీ అంతవరకు మీరు చేసుకోండి మంచి పద్ధతే కానీ ఎదురు పార్టీని దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి చేసినటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని తెలియజేస్తూ వేగ్గా మాట్లాడతారు వేగ్గా మాట్లాడతారు అంటారు వేగ్గా మాట్లాడుతుంది మీరు మీకంటే సీనియర్ మీకంటే దాదాపుగా గత 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్నటువంటి నాయకుని పట్టుకుని నువ్వు ఏందా అదే నీ సంస్కృతి అదే నీ రాజకీయం నువ్వు ఒక్కసారే గెలిచింది ఆ ఒక్కసారి కూడా నువ్వు ఇప్పుడు అంటాను చూడు అదేదో గ్రూపులు కట్టి లేకపోతే ఇంకోటి వల్ల గెలిచిన తప్పితే నీకే నీకు వచ్చిన మెజార్టీ కాదు నీకే నువ్వు గెలిచిన ఇది కాదు అది మరి అలా నువ్వు గెలిచామనేది 2012లో గెలవాలి కదా మరి గెలవాలి అంటే నువ్వు మరీ అభివృద్ధి చేస్తే ఎక్కువ నువ్వు సాధిస్తే 2019లో గెలవాలి కదా మరి 2019లో ఎందుకు గెలవలేకపోయావు ఒంగోలుని మాట్లాడితే ఒక మాట అంటారు ఈయన పల్లెటూరుగా ఉన్నటువంటి ఒంగోలు నేను ఇచ్చేశానని చెప్పి మీరు మహానగరం నాయుడుపల్లి నుంచి వచ్చారు కాబట్టి మా పల్లెటూరు మీకు ఒంగోలు పల్లెటూరుగానే కనపడింది దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు మీరు మంచి సిటీ నుంచి వచ్చారు కాబట్టి ఏం మాట్లాడతారా కొంచెం అయినా మాట్లాడేటప్పుడు సెన్స్ ఉండాలా ఒక ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయి వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడుతున్నామే మన స్థాయి సరిపోతుందా మన ఉనికి సరిపోతుందా అని మనం ప్రశ్నించుకోవాలా మాట్లాడితే ఇంకో వేరే ఇదే ఉండదు పొద్దున్న లేచిన నుంచి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అవినీతి చేశారు ఎక్కడ చేశారా అవినీతి మరి అవినీతి ఉంటే రుజువులు చూపించండి మరి అవి ఉండదు వచ్చాం మాట్లాడాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇంకా 6 నెలల తర్వాత వస్తాం ఏదైనా తుఫాన్ వస్తానో ఏదైనా ఇటువంటి బకింగ్ హోమ్ కెనాల దగ్గర దన్నా ఉంటేనో అప్పుడు వస్తాం మళ్ళీ ఇది అది మీరు అది చేయాలి ఇది చేయాలంటారు మీరు చెప్పగానే మేము చేస్తాం మరి మీరు చెప్పలేదని వెయిట్ చేస్తాం ఇక్కడ మరి ఎక్కడికి ఏం చేయాలో ప్రజలకు ఏం మేలు చేయాలో ప్రజలకు ఎంతవరకు వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు బాగుంటారో అని చెప్పి కాక్షించే వ్యక్తులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అలాగే యువ నాయకులు ప్రణీతిరెడ్డి గారు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి నాయకులు చెప్పినట్టు మాట్లాడితే బాలిని ఫోబియాని తగ్గించుకొని లేకపోతే ఏదైనా మంచి డాక్టర్కి చూపించుకోవాలని చెప్పి దామచర్ల జనార్దన్ గారికి తెలియజేస్తూ సెలవు. నిన్న దామచర్ల జనార్దన్ గారు కెనాల్ దగ్గరికి వెళ్ళి ఏదో రత్త చేయటం అసలు ఏమైంది వీళ్ళకి అర్థం కావట్లేదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, మాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ నాయకుడు చూస్తేనేమో బాధుడే బాధుడే అని మొన్నటిదాకా పెట్టాడు.
అది ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇదేం కర్మ అని పెడుతున్నాడు. మాకేం కర్మ ఈ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారితో మాకు ఇదేం కర్మ అని మేము అనుకుంటున్నాం. లేకపోతే ఏంది, మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి వచ్చి ఏదేదో ఉండగి లేని ఏదేదో నాలుగు మాటలు మీడియాలో మాట్లాడి ఈ దులుపుకొని వెళ్ళిపోతున్నాడు నేను ఉండానమ్మా అన్నట్టు. అసలు ఏంది ఇది, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేసావో మా వాసాన్ని ఏం చేశాడో మొత్తం తెలుసుకున్నావురా, అది చూసుకో. ఇప్పుడు కొత్తపట్నం రోడ్డు కొప్పోలు నుంచి వేసిన రోడ్డు ఎక్సెస్ వేసిన రోడ్డుని తక్కువ వేసాడని చెప్పి మేదలమెట్ల శ్రీనివాస్కి వచ్చిందని ఆ శ్రీనివాస వాళ్ళు ఇల్లులు బాగుకొట్టించిన ఘనతని ఇది. అంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళైనా సరే నీకు చెప్పకుండా నీకేదన్నా పని చేస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా నష్టపరిచే విధంగా వాళ్ళు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తివి నువ్వు. నువ్వు మా ప్రణీత్ బాబు గురించి మా వాసన్న గురించి మాట్లాడే అర్హత అనేది మీకు లేదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు?